హైదరాబాద్ నింబోలి అడ్డాలోని బాలికా సదన్లో పూర్ణిమా సాయిని పోలీసున్నతాధికారులు కలిశారు. అమ్మాయి సంతోషంగా ఉందని చెప్పారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు వారితో మాట్లాడడానికి పూర్ణిమ నిరాకరిస్తున్నట్టు సమాచారం. దీంతో మాదాపూర్ డీసీపీ, కూకట్పల్లి ఏసీపీ, చైల్డ్ రైట్స్ కమిషన్ ప్రతినిధులు పూర్ణిమకు కౌన్సిలింగ్ ఇచ్చారు, నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్ తర్వాత పూర్ణిమ సాయి భవిష్యత్పై నిర్ణయం ఉంటుందని చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు అంజన్రావు చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఆమె ప్రస్తుతానికి బాలికా సదన్లో ఉంది. నేను యూనిఫామ్ లో ఉన్నాను, ఐఎమ్ నాట్ సపోజ్ టు మీట్ హర్, ఐఎమ్ నాట్ మీట్ హర్. మా ఏసీపీ గారు అమ్మాయితో మాట్లాడారు. అమ్మాయి మెంటల్ స్టేట్ చాలా బాగా ఉంది, షీఈస్ క్వైట్ హ్యాపీ. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ యొక్క ఆర్డర్స్ తదుపరి మేము ఫర్దర్ కోసం యాక్షన్ ఉంటుంది. సో మేడం పద్మావతి గారితో కూడా నేను మాట్లాడాను. షీ ఈజ్ చైర్పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫ్ రంగారెడ్డి స్టేట్. కమిటీ విల్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద గర్ల్. వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు హర్, వీఆర్ నాట్ మా ఏసీపీ మామూలు మఫ్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ఐడెంటిటీ రివీల్ చేయకుండా అమ్మాయితో ఒక నిమిషం మాట్లాడారు. అమ్మాయి ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. సీరియల్ ప్రభావం లేదండి, సీరియల్ ప్రభావం అటువంటిది ఏం లేదండి. జస్ట్ ఓన్లీ తనకు ఒక నమ్మకం ఉంది అంతే తప్ప నమ్మకం అయితే పోయిపోయింది. అందులో ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఎటువంటి ఇబ్బందులు కుటుంబంలో లేవండి, అటువంటి ఏ ఇబ్బందులు లేదు. అది సిడబ్ల్యూస్ చెప్పింది, ఫైనల్ ఒపీనియన్ సిడబ్ల్యూస్ చెప్తుంది. అమ్మాయి చెప్పిన తర్వాత ఆలోచిస్తాం, వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. మా అమ్మాయి వెనక ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేదు కాబట్టి మాకు ఆల్మోస్ట్ మా కేసు మీద ఆల్మోస్ట్ ప్రాబ్లం లేదు. సిడబ్ల్యూస్ ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత మా కేసు ఫైనల్ చేస్తామండి. అప్పుడు సిడబ్ల్యూస్ ఫైనల్ ఒపీనియన్ చెప్తున్నారు. మరోవైపు కూతురు రాక కోసం పూర్ణిమ సాయి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంటికొచ్చాక ఎలాంటి ప్రశ్నలు అడగమని, చక్కగా చూసుకుంటామని చెబుతున్నారు. కౌన్సిలింగ్ తర్వాతైనా కూతురు మనసు మారి ఇంటికి వస్తే చాలంటున్నారు. పూర్ణిమ తల్లిదండ్రులు నింబోలి అడ్డా వెళ్లి తమ కుమార్తెతో మాట్లాడుతున్నారు. అప్డేట్స్ ని మా రిపోర్టర్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, పూర్ణిమ ఏమంటోంది, తల్లిదండ్రులతో వెళ్ళడానికి రెడీగా ఉందా? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఒప్పిస్తున్నారు అమ్మాయిని? ఉదయం నుంచి మాదాపూర్ డీసీపీ అండ్ కూకట్పల్లి ఏసీపీ ఇద్దరు రావడం జరిగింది. వారితో పాటు కూడా డాక్టర్ నిపుణులైనటువంటి వీరేందరు కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా లోపలికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ కేవలం పోలీసులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ మాత్రమే మఫీలో ఉండటంతో అనుమతించారు. తనేళ్ళు కేవలం పూర్ణిమతో మాట్లాడారు. అసలు పూర్ణిమ ఏ విధంగా ఉందంటే హ్యాపీగా ఉందని చెప్పింది అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. డాక్టర్ వీరేందర్ మాత్రం మానసిక నిపుణులైనటువంటి వీరేందర్ లోపలికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా సిడబ్ల్యూసీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మీటింగ్ పెట్టి మాట్లాడి వాళ్ళు కౌన్సిలింగ్ తర్వాత మీకు పిలుస్తామని చెప్పేసి చెప్పి నన్ను నిరాకరించడంతో బయటకు వచ్చానని చెప్పేసి డాక్టర్ వీరేందర్ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు, నాన్న, చెల్లెలు, పిన్ని, అమ్మమ్మ వీళ్ళు నలుగురు మాత్రమే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు, పూర్ణిమతో మాట్లాడుతున్నారు. మరి పూర్ణిమ అసలు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నది అంటే ముంబైలో వెళ్ళిన తర్వాత కూడా తన నాన్నతో కూడా ముఖము చాటు పెట్టి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన చెల్లె తోడుగుట్టినటువంటి చెల్లెలు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి చెల్లెతోనే మాట్లాడితే కనీసము చెల్లె మాటల కన్నా కనీసము పూర్ణిమ మనసు మార్చుకుని ఇంటికి వచ్చే అవకాశం ఉన్నదా అనే దానిపైన ఎదురు చూడాలి. కానీ సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ మాత్రం ఎవరు రాలేరు. కేవలం వాళ్ళ కమిటీ ద్వారా ఒక మెంబర్ మాత్రమే వచ్చారని చెప్పేసి కొద్దిసేపటి క్రింద రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ కార్యదర్శి అయినటువంటి పద్మావతి చెప్పడం జరిగింది. పద్మావతి రావడానికి దాదాపు ఇంకొక 1 అవర్ సమయం పట్టే అవకాశం ఉంది. కనుక పూర్ణిమ దాదాపుగా 14 గంటలు ప్రయాణంలో ఆమె అలసిపోయింది. కనుక ఆమెకు రెస్ట్ కావాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత పీస్ఫుల్ గా అయిన తర్వాత మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా ఈ రోజు సిడబ్ల్యూసీ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో వీళ్ళు మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడి ఏ విధంగా కమిటీలో ఈమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎవరెవరు కౌన్సిలింగ్ ఇవ్వాలి దానిపైన చర్చించిన తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తామని చెప్పారు. కానీ మొత్తం మీద కౌన్సిలింగ్ లో మాత్రం 4 నుంచి 5 మంది టీమ్ ఆఫ్ సిడబ్ల్యూసీ మీటింగ్ కమిటీ ఉంటుందని చెప్తున్నారు. దాంట్లో వైద్య నిపుణులు, సలహాదారులు, ఎన్జిఓస్, అది వైద్యులు, పోలీసులు, వీళ్ళు సిడబ్ల్యూసీ, వీళ్ళు మొత్తం 4-5 విభాగాలుగా ఉండి కౌన్సిలింగ్ లో పాల్గొంటారు. కౌన్సిలింగ్ లో అసలు ఇక్కడ నుంచి ఎందుకు పారిపోవాల్సిన అవసరం వచ్చింది? తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది ఉన్నదా, క్లాస్ నుంచి, స్కూల్ నుంచి ఇబ్బంది ఉన్నదా, ఇక్కడ బంధువుల నుంచా, ఇంకా స్నేహితుల నుంచా?
ఎవరి నుంచి ఇబ్బంది నుండి పారిపోవడం జరిగింది అన్న దానిపైన క్లారిటీగా అడుగుతామని చెప్పారు. అదేవిధంగా ఈమె వెళ్లిపోవడానికి ప్రధానమైన కారణము ఏందని అడుగుతారు. కానీ కారణము మాత్రం సిడబ్ల్యూసీ అని పోలీసులకు చెప్పినటువంటి సమాచారం ప్రకారము తనకు బాబా కలలో వచ్చి ఒక సంవత్సరం పాటు కుటుంబ సభ్యులను తల్లిదండ్రులతో దూరంగా ఉంటే మంచిది జరుగుతుందని చెప్పేసి బాబా జరుగుతుంది, లేకుంటే అపకీర్తిలు వస్తాయి, అబాస్ పాలు అవుతారు అని చెప్పేసి బాబా చెప్పాడు. దాని ప్రకారమే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయానని చెప్పేసి చెప్పినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కూడా చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పోలీసులు అండ్ సిడబ్ల్యూసీ వాళ్ళు కమిటీలో ఉన్నటువంటి నిపుణులు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన తర్వాత అసలు పూర్ణిమ ఇంటికి కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుతుందా చేరదా, ఆ పూర్ణిమ ఇష్ట ప్రకారమే సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటే దీని ప్రకారమే ప్రభుత్వానికి ఏదైతే ఉండదో ఆదేశాల ప్రకారమే పూర్ణిమ పైన తగినటువంటి ఏదైతే ఉండదో దాని ప్రకారం మేము నిర్ణయిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు. కానీ నిజాంపేట పోలీసులు గతంలో అదృష్టమైన మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది, తిరిగి అమ్మాయి దొరకపోవడంతోనే తర్వాత కిడ్నాప్ కేసు నమోదు చేయడం. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రము అమ్మాయి మాత్రం ఎటువంటి క్రిమినల్ యాక్టివ్స్ లేవు, క్రిమినల్ సంబంధించినటువంటి ఆధారాలు లేవు, కేవలం అదృష్టమైనటువంటి కేసుగానే ఉన్నది. కనుక ఇప్పుడు సిడబ్ల్యూసీ ఏదైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారమే దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రము ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత వీళ్ళు అమ్మాయితో కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ కౌన్సిలింగ్ లో సాయి పూర్ణిమ ఏం చెప్తుంది, అసలు సాయి పూర్ణిమ ఇంట్రెస్ట్ నాన్న దగ్గర ఫ్యామిలీ దగ్గర పోవడానికి ఇష్టం ఉన్నదా లేదా అనేది ఇంకా వాళ్ళు కమిటీలో నిర్ణయించిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఆ పూర్ణిమ చెప్పేటువంటి మాటలు ఏదైతే దాని ప్రకారమే నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడ కమిటీ చెప్తున్నది, అదేవిధంగా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. కానీ పూర్ణిమతో మాత్రం సాయి పూర్ణిమతో ఇంతవరకు కేవలం పోలీసులు మాత్రమే కలిసి 1 మినిట్ మాట్లాడమని చెప్పారు. ఇక్కడ కేవలం ఇప్పుడు 1 గంట అరగంట క్రితం మాత్రమే కమిటీ మెంబర్ సిడబ్ల్యూ సమిటీ మెంబర్ మాత్రమే రావడం జరిగింది. ఆ కమిటీ మెంబరు అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందని ఫీడ్బ్యాక్ తీసుకుని సిడబ్ల్యూసీ కార్యదర్శికి ఇస్తే కార్యదర్శి రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి మాట్లాడుతానని చెప్పారు. కానీ ఇంకొక గంట సమయం ఉన్నది, గంట సమయంలో వచ్చి ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా కలిసి పూర్ణిమతో కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మొదటి కౌన్సిలింగ్ సెట్ అయితే ఓకే, ఇన్ కేసు లేదనుకుంటే మరొకసారి కూడా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద సాయి పూర్ణిమకు మోటివేషన్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్రయత్నాలు బెడిసి కొడతాయా లేకుంటే ప్రయత్నాలు మాత్రము అంటే మొత్తం ఒప్పించి పంపించేది కూడా ఏదవుతుంది మనం ఎదురు చూడాలి. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు మాత్రం సాయి పూర్ణిమ కుటుంబ సభ్యుల దగ్గర ఉండడానికి మాత్రం అమ్మ ఆడికి ఇష్టం లేదని చెప్పుకోవాలి. కానీ కుటుంబ సభ్యులు మాత్రము ఏదో అనివార్య కారణాలు వెళ్ళిపోయింది, మేము కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో మాట్లాడాము, మాట్లాడినప్పటికి మాత్రం తన తండ్రి మాత్రము ఆమె ఏదో అనుకోకుండా జరిగిందండి కానీ ఖచ్చితంగా మా కూతురు మా ఇంటికి వస్తుంది అని చెప్తున్నారు. మరి కూతురు దగ్గరికి వెళ్ళాడు, మా లోపల మాట్లాడిన తర్వాత కూతురు ఏం మాట్లాడింది అది కూడా ఇప్పుడు ఏం చెప్పబోతుంది మనం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేసి చూద్దాం.